కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని సిట్ విచారించింది. అయితే ఎవరు ఊహించని విధంగా తెరపైకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు వచ్చింది. మూడు రోజుల క్రితం ఆయనకు సిఆర్పిసి 41A కింద సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. అయితే ఇవాళ విచారణకు రఘురామ హాజరు కావాల్సిన తరుణంలో సిట్ తాజాగా మెయిల్ పంపింది. నేడు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని, మళ్ళీ అవసరమైతే పిలుస్తామని మెయిల్లో పేర్కొంది. దీంతో సిట్ విచారణకు రఘురామ హాజరు కావడం లేదు. ఈ కేసులోని నిందితులతో రఘురామ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది.